రాజకీయాలు ఎలా ఉన్నా గత ప్రభుత్వాల ఆలోచన విధానం ఎలా ఉన్నా గత సీఎంలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ సాంప్రదాయం కొనసాగుతుందన్నారు. చాలా మందికి కొన్ని అపోహలున్నాయని, వాటిని చర్చించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు సీఎం. హైదరాబాద్ అభివృద్ధిపై చంద్రబాబు, వైఎస్, కేసీఆర్ పేర్లను ప్రస్తావించారు. తాను అప్పుడప్పుడు కనిపించే ముఖ్యమంత్రిని కాదని, రెగ్యులర్ గా కనిపిస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు. రాజకీయాలు ఎలా ఉన్నా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. గత 30 సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో, ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండ్రో, వాళ్ళ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అసలు రింగ్ రోడ్ అనే విధానము, ఫ్లైఓవర్లు కట్టినప్పుడు ఫ్లైఓవర్ల విధానం కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ముందుకు తీసుకొచ్చి, ఔటర్ రింగ్ రోడ్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు. కంప్లీట్ ఔటర్ రింగ్ రోడ్ లేకుంటే పార్షియల్లీ బైపాస్ రోడ్ లాంటిది ఎయిర్పోర్ట్కి ఈ ప్రాంతం నుంచి ఉండాలి, గచ్చిబౌలి ప్రాంతం నుంచి అని ఆలోచన చేస్తే, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్గా హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండాలి అని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ను కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను అంతకుముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగించి అంతకంటే ఇంకా ఉన్నతంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు రావడానికి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది, మధ్యలో కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. ఇమ్మీడియట్గా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ సమస్యలను అన్నిటినీ దాదాపుగా పరిష్కరించడం, 354 కిలోమీటర్స్లో దాదాపుగా 50% రోడ్డుకు సంబంధించిన నిధులు, ల్యాండ్ అక్విజిషన్ పూర్తయింది. మిగతా సగభాగం కూడా ఇన్ ప్రిన్సిపల్ దే హ్యావ్ అగ్రీడ్ టు శాంక్షన్ దట్ రిమైనింగ్ పార్ట్. వేగంగా అభివృద్ధి చెందాలి అని అంటే మొత్తం తెలంగాణకి మెగా మాస్టర్ ప్లాన్ ఉండాలనేది మా ప్రభుత్వ విధానము. 2050 మెగా మాస్టర్ ప్లాన్ తెలంగాణకు ఆలోచన చేస్తున్నాము. అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇన్సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ అర్బన్ తెలంగాణ. ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉండే ఆ మధ్యలో ఉండే ప్రాంతం పెరియ అర్బన్ తెలంగాణ. రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ బార్డర్స్ వరకు రూరల్ తెలంగాణ. ఈ సెక్టర్స్ని విడగొట్టి అర్బన్ తెలంగాణకి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, గవర్నమెంట్ ఏం చేయాలా, మీలాంటి వ్యాపారస్తులు ఏం చేయాలా అనేది ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ చేస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కొన్ని క్లస్టర్స్ చేసి ఆ క్లస్టర్స్ని అన్నిటిని కూడా సిటీల కింద డెవలప్ చేయాలని, ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఒక 10 to 15 శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేయాలి, పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని ప్రోత్సహించాలనేది మా ప్రభుత్వం యొక్క విధానము. ప్రభుత్వానికి స్పష్టత ఉంది. స్పష్టమైన విధానాలు మాకు అర్థం కాకపోతే మీలాంటి అర్థమైన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడతాము. మేమే మేధావులమని ఇంట్లో కూర్చొని మేము అనుకోము. నేను రాజకీయంగానే నాకు అవగాహన ఉంది, రాజకీయంగా నాకు అవగాహన ఉంది, అది నా వృత్తి. కన్స్ట్రక్షన్ మీ వృత్తి, మీకు అవగాహన ఉంది. కన్స్ట్రక్షన్స్లు ఏమన్నా చేయాలి అని అంటే నేను మిమ్మల్ని అడిగితే ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి అని, పరిపాలన చేయాలి అంటే అధికారులను అడుగుతాం, ఇంకేదైనా నిర్ణయాలు తీసుకోదాల్సి కూడా మహేందర్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులను పరిపాలనలో అనుభవం ఉండి 40 సంవత్సరాలు హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో ప్రతి ప్రాంతం పట్ల అవగాహన ఉంది. ఏ ప్రాంతంలో ఏది పెడితే ఏ ప్రయోజనాలకు ప్రయోజనం ఉంటుందో వారి లాంటి అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకుంటాం. మా అంతలో మేమే కూర్చొని అపర మేధావులమని ఆలోచన చేసుకొని అవి రుద్దితే మెడిగడ్డలాగా అయింది. పరిపాలన ఏందో అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి. నేను కూడా అట్లనే సంతకాలు పెట్టేదాన్ని పెడతాడు బాలకృష్ణతో పాటు మనం కూడా ఉంటాం. ప్రభుత్వానికి స్పష్టత ఉంది.
స్పష్టమైన విధానాలు మాకు అర్థం కాకపోతే మీలాంటి అర్థమైన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడతాము, మేమే మేధావులమని ఇంట్లో కూర్చొని మేము అనుకోము. నేను రాజకీయంగానే నాకు అవగాహన ఉంది, రాజకీయంగా నాకు అవగాహన ఉంది, అది నా వృత్తి. కన్స్ట్రక్షన్ మీ వృత్తి, మీకు అవగాహన ఉంది. కన్స్ట్రక్షన్స్లో ఏమన్నా చేయాలి అని అంటే నేను మిమ్మల్ని అడిగితే ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి అని. పరిపాలన చేయాలి అంటే అధికారులను అడుగుతాం. ఇంకేదైనా నిర్ణయాలు తీసుకోదలుచుకుంటే మహేందర్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులను పరిపాలనలో అనుభవం ఉండి 40 సంవత్సరాలు హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో ప్రతి ప్రాంతం పట్ల అవగాహన ఉంది. ఏ ప్రాంతంలో ఏది పెడితే ఏ ప్రజలకు ప్రయోజనం ఉంటుందో వారిలాంటి. రాజకీయాలు ఎలా ఉన్నా గత ప్రభుత్వాల ఆలోచన విధానం ఎలా ఉన్నా గత సీఎంలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తా అన్నారు సీఎం రేవంత్. ఆ సాంప్రదాయం కొనసాగుతుందన్నారు. చాలా మందికి కొన్ని అపోహలున్నాయని, వాటిని చర్చించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు సీఎం. హైదరాబాద్ అభివృద్ధిపై చంద్రబాబు, వైఎస్, కేసీఆర్ పేర్లను ప్రస్తావించారు. తాను అప్పుడప్పుడు కనిపించే ముఖ్యమంత్రిని కాదని, రెగ్యులర్ గా కనిపిస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు. రాజకీయాలు ఎలా ఉన్నా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. గత 30 సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో, ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండ్రో, వాళ్ళ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా